తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో బీసీలందరూ ఈరోజు కుల గణన దాని మీద పోరాటం జరుగుతుంది. దానిలో మేము బీసీ సాధికారత సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు రతాని రామకృష్ణ గౌడ్ గారి అధ్యక్షతన ఈరోజు నుండి మేము కూడా అన్ని గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో కులగణన దాని మీద కూడా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది మా రామకృష్ణ గౌడ్ గారి అధ్యక్షతన. మరి ఈ ఇప్పుడు మేము మొన్ననే నేను అమెరికా పోయే ముందు అన్నకు రాష్ట్ర అధ్యక్షుడిగా మేము అందరం కలిసి కూర్చొని యునానిమస్గా చేయడం జరిగింది. మరి ఈరోజు వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, గ్రామ పట్టణంలో అందరిట్లలో కూడా బీసీలలో కుల బాంధవులలో ఉన్న సంఘాలందరినీ ఏకదాటిగా ఒక యూనిటీ తేవడానికి మనకు ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉంటారో వారందరినీ తీసుకొని కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా బీసీల కోసము తప్పకుండా పోరాటము చేయడం జరుగుతుంది. బీసీ కులాలలో 56 కులాలలో ఈరోజు ఉన్నారు. మరి ఎంతోమంది కూడా ఇంకా బీసీలలో కూడా కులము మనకు సర్టిఫికెట్ లేని కులాలు కూడా అందరిని కూడా మేము కలుపుకొని పోతాము. ఇదివరకు మరి మన ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షులుగా బీసీ సంఘం వారు బాగా పనిచేస్తున్నారు. దానిలో మళ్ళీ జాతీయ అధ్యక్షులుగా దాదాపు శ్రీనివాస్ గౌడ్ గారు వారి టీము వర్క్ చేస్తుంది. మేము మా రామకృష్ణ గౌడ్ గారి అధ్యక్షతన మా జేవీఆర్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, నేను ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఆల్ ఇండియా కాప్ అధ్యక్షతన మేమంతా పనిచేస్తున్నాము. మరి మా కాపులను, బీసీలను, గౌడ్స్, యాదవులు, పద్మశాలీలు, మంగళి, రజకులు అందరినీ కూడా ఒక యూనిటీ తేవడాని కోసము మేము ఒక ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ సాధికారత సంఘంలో మీరందరూ కూడా ఇది స్టేట్ సంఘం, ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఎందుకంటే చాలామంది ఆర్ కృష్ణయ్య గారితో, జాదవ శ్రీనివాస్ గౌడ్ గారితో జాతీయ సంఘంలో అందరూ ఉన్నారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో, దానిలో ఉండేవాళ్ళు దానిలో, ఎవరమైనా కూడా రామకృష్ణ గౌడ్ అన్న గారు, ఆర్ కృష్ణయ్య గారు, జాదవ శ్రీనివాస్ గౌడ్ గారు, కొండదేవన్న గారు, ఇంకా నాతో పాటుగా చాలామంది అందరం కూడా బీసీల కోసం తప్పకుండా పనిచేస్తాము అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అన్నకు 2 నెలల తర్వాత కలవడము, మరి అన్నను కూడా ఈరోజు నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మా ప్రయత్నం అనేది చేస్తామని తెలియజేస్తున్నాను.